ఈరోజు మా చెల్లి వాళ్ళ పాప వచ్చింది. బేసిక్గా దానికి బిర్యానీ అంటే ఇష్టం, కానీ నవరాత్రులు కాబట్టి చేయలేను తల్లి, నీకు చక్కటి పులిహోర చేస్తా అంటే ఓకే అమ్మా అనింది. మీది వాళ్ళ బాబు వచ్చాడు. సో పులిహోర ఇప్పుడు మనం పచ్చి పులిహోర చేద్దామండి. చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడే అన్నం వండాను ఒక 2 గ్లాసులు. కొంచెం చల్లగా కావాలి పులిహోర చేయడానికి, ఎప్పుడు అన్నం చల్లగా ఉండాలి. చిట్టి తల్లి చేసేద్దామా? చేద్దాం. అన్నీ పెట్టేద్దాం. దానికి మనకి నువ్వులు, ఎండుమిరపకాయలు, ధనియాలు, నిధి ఉంది నాకు హెల్ప్ చేస్తుంది, కాస్త జీలకర్ర. ఎప్పుడు చేసేలా కాకుండా మా యశు కొత్త కాన్సెప్ట్, మనం ఇంట్లో ఎలా తీసుకుంటామో అది చెప్పపు అని చెప్పి చెప్పింది. సరే చేద్దాం. ఇది చింతపండు, థిక్గా చేసుకున్న చింతపండు గుజ్జు అన్నమాట. పచ్చిదే ఇది, నేనేం బాయిల్ చేయలేదు. కొన్ని నువ్వులు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, చింతపండు గుజ్జు. రండి చెప్తాను ఎలా చేయాలో. వెరీ వెరీ సింపుల్ అండి, అప్పటికప్పుడు తయారు చేసుకునే పులిహోర. ఈ పొయ్యి మీద బాండి పెట్టాను. ఫస్ట్ 1 స్పూన్ ధనియాలు కాస్త వేగనివ్వాలి. గుళ్ళో కూడా చేస్తారు ఈ పులిహోర, చాలా బాగుంటుంది అసలు టేస్ట్. తర్వాత కొంచెమే వేసాను మెంతులు, కాస్త జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు. ఇందులోనే 1 స్పూన్ నువ్వులు వేసి జస్ట్ అన్ని మంచి డ్రై రోస్ట్ చేసుకోవాలి, దోరగా వేగాలి. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్గా పౌడర్ చేయాలి. ఈ పౌడర్ చేసేసాం కదా, రైస్ మొత్తం నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని ఇప్పుడు చింతపండు ఇందులో కలిపేసాను. పులుసు మొత్తం కలిపేసిన తర్వాత రైస్కి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న పౌడర్ కలిపేయండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా వదిలేయండి. ఇప్పుడు తాలింపు చేసుకుంటాం. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసుకొని, పులిహోరకు ఎప్పుడు కాస్త నూనె ఎక్కువే ఉండాలి. ఫస్ట్ కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, ఇవి కాస్త దోరగా వేగాలి. పల్లీలు మట్టికి ఎప్పుడు పులిహోరలో ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే కరివేపాకు, అలాగే కాస్త ఇంగువ. పులిహోరలో ఇంగువ మస్ట్ వేసుకోవాలి. ఇంకా పసుపు. అంతే, తాలింపు డన్. అన్నంలో వేసేద్దాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. సింపుల్గా తయారు చేసుకున్న పచ్చి పులిహోర రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఇలా ట్రై చేయండి. అంతే, ఇలా మిక్స్ చేసేసుకోవడమే. సింపుల్గా పులిహోర రెడీ అయిపోయింది, భలే టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.